అల్లు అర్జున్ గారు అంటే యూత్కి ఒక ఇన్స్పిరేషనల్ యాక్టర్. తనలోని వేరియేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్, కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ పుష్ప 2 వరకు కూడా అసలు ఎలా ప్రతి సినిమాకు ఒక మార్పు అలా చేసుకుంటూ వస్తూ ఎంతగానో అభిమానులకి ఆయన ఇంకా దగ్గరైపోయిన వ్యక్తి. అల్లుడిగా మీ ఇంటికి వచ్చిన తర్వాత ది గ్రేట్ మూమెంట్, గర్వంగా అసలు అల్లుడు అంటే ఇంకిదే అని అనిపించిన సందర్భం. డెఫినెట్, మొన్న బెస్ట్ యాక్టర్ వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. మరి నేషనల్ అవార్డు 69 ఇయర్స్ నుంచి, అంతకుముందు హేమా హేమీలు ఉన్నారు కదా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు అని ఇంత పెద్ద నాగయ్య గారని చాలామంది ఉన్నారట కదా. మనం చూస్తున్నాం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ని అయితే చూసినాం కదా, వాళ్ళకి రాంది 69 ఇయర్స్లో. మరి అర్జున్కి వచ్చిందంటే రియల్గా మరి ఆయన ఎంత కష్టపడి ఆ ఫీల్డ్లో తను ఒదిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది. సో న్యాచురల్గా అంత వచ్చిందంటే మేమందరం ఎంతో సంతోషపడ్డాం. ఇది గర్వం కూడా, మా అందరికి గర్వ కారణం. నా సన్నిలా అంత పెద్ద అంటే ఒక తెలుగు ప్రజలలో అంటే తెలుగు ప్రజలకు ఒక కానుక ఇచ్చినట్టే కదా. 69 ఏళ్ళ నుంచి నాయకులందరూ అనేసి యాక్టర్లందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, నాగేశ్వరరావు, ఎన్టీఆర్, దాని తర్వాత వీళ్ళకి వస్తుంది వీళ్ళకి వద్దని. ఎవరికి రాంది తనకు వచ్చిందంటే రియల్లీ ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఎలా షేర్ చేసుకున్నారా? మేమందరం వాళ్ళ ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా ఉండి షేర్ చేసుకున్నాం. దానికి పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు వచ్చారు, మేము కూడా పోయి అందరం ఎంజాయ్. మోర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ మీరు పరిచయం ఉంటారు కదా, వాళ్ళు మీరు బయటకు వెళ్ళి కలుస్తూ ఉంటే ఏం చెప్తూ ఉంటారు మీకు? నేను మీరు అన్నారు కదా మా ఊర్లో అది ఓపెనింగ్కి వచ్చాడు కదా, వస్తే ఆ రోజు నేను యాక్చువల్గా అర్జున్ వస్తుండని కూడా నేను బయట ఏం పెద్దగా చెప్పలే. ఓకే, చెప్పకున్నా కూడా ఆ రోజు దాదాపు 25,000 నుంచి 30,000 అందరూ 30 ఇయర్స్ లోపుటోళ్ళే. అసలే అన్న ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ? నేను కొత్త కొత్త ముఖాలు, వాళ్ళు అంటున్నారు మేము 60 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చినాం సార్ అంటున్నారు. అప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చినారనమాట, ఆ డిఎస్పీ వాళ్ళందరూ, శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి మీ అల్లు అర్జున్ గారు ఇంకా కొద్దిసేపు ఉంటే ఈ 25,000 మంది 30,000 మంది అది 60,000 పోతుంది, ఇది చాలా ప్రాబ్లం అవుతుంది మొత్తం, ఇది ఇక్కడ మొత్తం తోసులాట అదంతా అయిపోయి అల్లరైతుంది, మీకు కష్టం మాకు కష్టం, మేము దీన్ని కంట్రోల్ చేయలేము, మీరు తొందరగా మీ అల్లుని మీరు హైదరాబాద్ పంపాలి అని అన్న. అంత దూరంకి వెళ్ళి వచ్చిండు కదా, జనరల్ కొద్దిసేపు ఉంటాడు. మా ఊరు కూడా, మా ఊర్లో కూడా రాలేదు, అది ఎస్టాబ్లిష్మెంట్ రోడ్డు మీద చేస్తూ ఉన్నాం ఫంక్షన్ హాల్. సో ఊర్లోకి పోదాం అనుకుంటాం కదా న్యాచురల్గా. వాళ్ళు అన్నారు సార్ పోతే చాలా కష్టం సార్ మీకు, మీకు మీకు తర్వాత మీకే బాధ అవుతుంది, ఎందుకంటే ఇంతమంది యూత్ వీళ్ళు మేమేం కంట్రోల్ చేయలేము ఒకసారి మీదికి. ఆ రోజు అల్లరల్లరి అనుకోరాదిరి. సో అది మేము అనుకున్నాము. బట్ అనిపించిందా అందరు అత్త మామల కళ్ళు ఇంటికి తెచ్చుకోవడం ప్రాబ్లం అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంటి నుంచి బయటకు పంపిన్నట్టు, అది ఏం చేస్తాం మరి అనిపించింది ఆ రోజు అల్లు అర్జున్ గారిని తొందరగా అనుకున్నాం. అదే అదే ఇక తను కూడా అన్నాడు మామయ్య నేను ఎక్కువసేపు ఉంటే మీకు కష్టం ఉన్నాం మాకు కూడా కష్టం, ఎందుకంటే వాళ్ళందరు ఫ్యాన్స్ మనం ఏం అనలేము. ఇది అంటే బ్యారికేడ్స్ అవన్నీ ఉండవు కదా, బ్యారికేడ్స్ కూడా చేశాం, బ్యారికేడ్స్ విత్ ఇన్ 2 వాళ్ళు అసలు 10 మినిట్స్ తీసి అవతల పడేశారు. మేము దానికి ఎంతో బ్యారికేడ్ చేశాము, విఐపీస్ కానీ ఒకటి చేశాము, అందరు వచ్చే వాళ్ళ కోసం బయట శామ్యాన్లు వేసాము, బయట టీవీలు పెట్టాము, ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు అసలు దగ్గరికి చూడాలి చూడాలి ఓ అని మొత్తుకొని. వాట్ ఈస్ నేచర్ ఆఫ్ అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారండి మీ మాటల్లో? వెరీ యాక్టివ్. అసలు యాక్టివ్ అంటే చెప్పనక్కర్లేదు, యాక్టివ్కు 100% ఆయన మనం అనుకోవచ్చు, అంత యాక్టివ్ ఉంటాడు. ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ యాక్టివ్ ఉంటాడు. బై నేచర్ ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ టైమ్స్ ఎట్లా? ఇంట్లో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు, కలుస్తూ ఉంటాడు, అట్లా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు ఆ పిల్లలు అన్ని రీల్స్ పెడతా ఉంటారు కదా మీ పాప స్నేహ. వాళ్ళు అసలు ఆయనకు షూటింగ్ ఉన్నా కూడా అంటే కంటిన్యూగా షూటింగ్ ఉంటే ఆపుకొని వచ్చి కలుస్తా పిల్లల్ని కలుస్తూ ఉంటాడు, అంటే చూస్తూ ఉంటాడు, అంత ఇష్టం ఆయనకు. సో మోర్ ఫ్యామిలీ పర్సన్ అనుకోవచ్చు, అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చాలా చాలా అంటే చాలా ఇష్టం. ఓకే, ఊరాలుగా మెగా ఫ్యామిలీ అంటేనే ఒక పెద్ద కుటుంబం, మెగా కాంపౌండ్ అని అంటూ ఉంటారు. ఆ ఫ్యామిలీతో మీ సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు, ఇతరులు అంటే అరవింద్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు, వీళ్ళతో మీ రిలేషన్స్, మీ జర్నీ ఎట్లా ఉంది?
చిరంజీవి గారితో నా రిలేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారు చాలా మృదుభాషి, చాలా ప్రేమగల మనిషి ఆయన. ఎంత అంటే అంటే నన్నే కాదు, వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాడు. చిరంజీవి గారి గొప్పతనం ఏంటంటే ఒక ఫెస్టివల్ ఒకటి ఏదైనా మంచి అకేషన్ ఉంటే అందరు రిలేటివ్స్ రావాలంటాడు, ఇంక్లూడింగ్ మాకు, మా అందరు కూడా. ఆయన ఫంక్షన్స్ ఉంటాయి, సినిమా ఫంక్షన్స్ కావచ్చు, సంక్రాంతి పర్టికులర్గా దివాళీ చాలా పెద్ద ఎత్తున చేస్తాడు చిరంజీవి గారు. అప్పుడు అందరిని పిలుస్తాడు, ప్రతి రిలేటివ్ని కూడా పిలుస్తాడు. ఆ విధంగా ఏదైనా మంచి అకేషన్, మన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది కదా, దానికి అంటే ఆ ఫంక్షన్లు కూడా మమ్మల్ని పిలుస్తాడు, రావాలి చంద్రశేఖర్ మీరు అందరు వచ్చి అంటే అంత ఆ విధంగా అనమాట. ఆయనకు రిలేటివ్స్ అన్నా కూడా స్నేహితులు అన్నా కూడా ప్రేమించే ప్రేమగల మనిషి ఆయన చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో కూడా ఉంది కదా పార్టీ. తెలంగాణలో అంత పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు కదా, ఆంధ్రాలో 100% ఉంది. నేను అనుకుంటాను మరి వస్తే ఏదైనా చేంజెస్, మార్పు అనేది వస్తే పవన్ కళ్యాణ్ ద్వారా రావాలి అక్కడ. ఎందుకంటే సి చంద్రబాబు పార్టీ ఉంది, అది అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ యాడ్ అయినప్పుడు ఏదైనా వస్తే మార్పు రావాలని అనుకుంటున్నాను, వస్తే ఇప్పుడు మార్పు రావాలా. మీ మెసేజ్ ఏంటి అంటే, ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారు అనేది మాకు అర్థమవుతోంది. మీ సర్వీసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నా సర్వీసెస్ చూడండి, ఈరోజు హైదరాబాద్ మెగా సిటీ అయింది, దాదాపు 1 crore అబౌవ్ పాపులేషన్ ఉంది. ఇంతమందికి ఏ విధంగా రీసోర్సెస్ వాళ్ళకి ఏ విధంగా మనకు ఉండాలి, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్ నెట్వర్క్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇది ఒక ప్లానింగ్ తోటి పోవాలి. ఈరోజు చూడండి మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో 40 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది, రోడ్ అదే 40-story బిల్డింగ్, అక్కడి నుంచి ఎన్ని కార్లు బయటకు వస్తాయి, ఒకే బిల్డింగ్ వస్తలేదు కదా, రోడ్డుకు ఇరువైపులా వస్తున్నది. సో ఈ విధంగా ప్లాన్ లేకుండా కడతా పోతున్నారు. అంటే ఎవరికి లబ్ధి చేకూర్చేదానికి, బిల్డర్కి చేసేదానికి. దీనివల్ల ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది, నష్టమవుతుంది, అంటే ఎక్కడి నుంచి అక్కడికి పోలేకుండా అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఎంతో పెద్ద ఎత్తున రింగ్ రోడ్ ఉన్నది, డెవలప్ అంటే దానికి ఏరియా ఉన్నది, ఇక్కడ సముద్రాలు వెళ్ళలేవు. సో ఒక ప్లాన్ తోటి చేయాలా, ముఖ్యంగా హాస్పిటల్స్ 4 మూలల హాస్పిటల్స్ రావాలా, మంచి స్కూల్స్ కూడా పెద్ద ఎత్తున రావాలి, ప్రైవేట్ స్కూల్స్ చాలా ఎక్కువైనాయి. సో గవర్నమెంట్ స్కూల్ కూడా రావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుకుంటుంది కొన్ని పబ్లిక్ స్కూల్లా కొన్ని తీసుకొస్తా అని చెప్పి అంటుంది, అలాంటి స్కూల్స్ తీసుకురావాలి అట్లీస్ట్ ఒక కాన్స్టిట్యూన్సీకి ఒక 2 స్కూల్స్ ఆ విధంగా తీసుకొస్తే మిడిల్ క్లాస్. ఇప్పుడు మనం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది, ఎంత మంచి స్కూల్ చెప్పండి ఒకప్పుడు. సో అది అందరూ అఫోర్డ్ చేసే స్కూలు, ఆ విధంగా స్కూల్స్ ఉండాలి. అంతేగాని సంవత్సరానికి 10 లక్షలు 6 లక్షలు ఈ విధంగా కట్టే స్కూల్స్ ఉంటే ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుతలేదు. ముఖ్యంగా గవర్నమెంట్, నేను రేపు ఎలెక్ట్ అయినాక నా ముఖ్య నా ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ రెండు ఉంటే ఏ కుటుంబం ఏ ఇండివిజువల్ అయినా కూడా తనంతటి తను ఎదిగేదానికి ఆస్కారం ఉంది. ఈ రెండు లేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా ఏది కూడా డెవలప్మెంట్ కోసం ముందుకు పోయేదానికి సొసైటీ అంత పెద్ద ఎత్తున పోదు, అంత వేగంగా పోదని నేను భావిస్తాను. ఓకే, ఫైనల్లీ 2 questions మీకు. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, సమీపంగా ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ అనిపిస్తుందా కలలు అయినా లేదంటే రియాలిటీ అయితే బాగుండు అని? అల్లు అర్జున్ గారు ఏమైనా పొలిటికల్ ఎంట్రీ? అర్జున్ గారు, అర్జున్ గారు ఇప్పుడు ఈజ్ యంగ్స్టర్, ఇప్పుడు ఉందా అని అనుకునే వాళ్ళకి ఆయన ఇంకా ఆయన కెరియర్ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇప్పుడు నేషనల్ యాక్టర్ అయిపోయిండు, నేషనల్ యాక్టర్ అయిపోయిండు, రేపు ఇంటర్నేషనల్ యాక్టర్ కావాలి, అదంతా మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ మాకు ఏముంది, ఆయన యాజ్ ఎ యాక్టర్ గా ఈ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటర్నేషనల్లీ. నెక్స్ట్ టార్గెట్ అదేనా? 100% అది కావాలి, అదే మా ఒక ఇష్టం. సో చెప్పారా హాలీవుడ్ ఆఫర్స్ ఖచ్చితంగా చేయబోతున్నాను అని? వస్తాయని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పకుండా డెఫినెట్ తనకున్న ఇప్పుడు పేరు, తనకున్న ఈ స్కిల్స్ తోటి డెఫినెట్ ఇప్పుడు ప్రతి మీరు చూస్తూ ఉన్నారు కదా, క్రికెటర్స్ కూడా, టాప్ క్రికెటర్స్ కూడా అర్జున్ సినిమా పాటలు ఇవన్నీ మిమిక్రీ ద్వారా చేస్తూ ఉన్నారంటే డెఫినెట్ హీ విల్ బికమ్ ఇంటర్నేషనల్ స్టార్. 1 more question, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఇక్కడ బలోపేతం చేయమని ఏమైనా చర్చించారా వాళ్ళతో, మీరు సజెషన్ కానీ మీ ద్వారా డిస్కషన్స్ కానీ? అంటే పవన్ కళ్యాణ్ గారు నాతోటి అది ఎందుకు చర్చించలేకపోవచ్చు అనుకుంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నా,
సో ఒక పార్టీలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా ఎథిక్స్ తోటి నడిచే మంచి ఆయన. ఒక పార్టీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని ఈ పార్టీకి ఎట్లా ఈ పార్టీకి రాని అడిగేటోడు కాడు. మనకి ఇష్టం ఉంటే పోతే అప్పుడు ఏమైనా చేస్తాడేమో కానీ, కాబట్టి ఆ విషయం నిజంగా మా మధ్యన ఎప్పుడు రాలేదు. ఓకే రైట్. సో పుష్ప 2కి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, మీ ఒపీనియన్ ఏంటి? పుష్ప వెయిటింగ్ ఏ విధంగా ఉంది మీ ఫ్యామిలీలో? మీరు అన్నదే నేను ఆ డైరెక్టర్ కూడా అడిగాను, నేను నాకు ఈ మధ్యనే ఇక్కడ కలిసిండు చిరంజీవి గారి దాంట్లో కలిస్తే నేను అడిగాను వారిని, డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ని అడిగాను. ప్రొడ్యూసర్ గారు, ఇది మీకు న్యాయం కాదు, మొత్తం ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తా ఉన్నారు, మీరు సంవత్సరాల కొద్దీ దీన్ని అట్లే ఆపితే లేదండి చంద్రశేఖర్ రెడ్డి గారు, నాది ఏం లేదు. డైరెక్టర్ అండ్ యాక్టర్ ఇద్దరు కూడా వాళ్ళు అసలు ఆ సినిమా ప్రతి దాన్ని కూడా ప్రతి సీన్ కూడా వాళ్ళంత పర్టికులర్ చేస్తా ఉన్నారు. సో దానివల్ల లేట్ అవుతుంది తప్ప నా తరఫుకి వెళ్ళి నేను లేట్ చేస్తలేదని చెప్పాడు. డెఫినెట్ డేట్ కూడా ఇచ్చారు కదా, ఆగస్ట్ 15 అని. డెఫినెట్ ఆగస్ట్ 15 అని రాబోతుంది, అందరినీ ఆలోచించబోతుంది. సో ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా ఫ్యామిలీతో చూస్తారా? చూస్తాం, ఫ్యామిలీతో చూస్తాం, అర్జున్ తోటి కలిసి చూస్తాం. అవునా? అంటే డైరెక్ట్ సినిమాలను చూస్తాడు కదా, సుదర్శన్ థియేటర్ లో ఎక్కువ చూస్తా ఉంటారు. చాలా మంది హీరోస్ కి రిలీజ్ అయిన సినిమా ఫ్యాన్స్ తో చూడాలి, అట్లా ఫ్యామిలీని తీసుకెళ్లాలని ఉంటుంది, అది ఒక కోరిక. సో ఈ పుష్ప కూడా మీరు ఫ్యామిలీతో? మేము పుష్ప ఫస్ట్ పుష్ప 1 చూసినాము. నాకు అప్పుడు అసలు సినిమా చూస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా సినిమా ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. మొత్తం ఫ్యాన్స్ అల్లరి అల్లరి చేస్తున్నారు. అప్పుడు నేను ఇది సినిమా ఎట్లా చూడాలి అని అంటే అర్జున్ అన్నాడు, మామయ్య ఇట్లే ఉంటుంది, ఫస్ట్ డే ఉంటే ఇదే విధంగా ఉంటుంది అన్నాడు. తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ పోయి తర్వాత చూశాను నేను మళ్ళీ క్లియర్గా వేరే దానికి పోయి. అంటే ఫ్యాన్స్ ఆ రోజు ఫస్ట్ 2 డేస్ అట్లా ఫ్యాన్స్ అందరూ ఆ ఏరియా మొత్తం నిండుకొని ఉన్నారు అనమాట, ఏ థియేటర్ దగ్గరనే అట్లే ఉన్నారు వాళ్ళు. సో తర్వాత ఒక 15-20 డేస్ తర్వాత ఏం పోయినట్టుంది అండి. రైట్. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆటోమేటికల్లీ మీకు కూడా పొలిటికల్ లో సపోర్ట్ చేస్తున్నారు. అయితే మీరు నిన్ననే ఒక వాళ్ళు వచ్చిండ్రు సార్, మేము ఆ సిటీలో నేను ఎక్కడో ఏరియా చెప్పిండు, నేను ఉప్పల్ ఏరియాలో సార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్కి నేను అధ్యక్షుణ్ణి అని వచ్చాడు. ఓకే బై, థ్యాంక్ యూ అని చెప్పి అభిమానం వస్తూ ఉంటారు. నేను ఎక్కడ వెళ్ళినా కూడా అంటే తెలిసింటే నేను వచ్చినా అని, వాళ్ళకు అందరికి తెలియదు కదా, తెలిసినప్పుడు చాలా మంది కలుస్తూ ఉంటారు. నేను పోతా ఉంటే కూడా ఎంతో మంది సార్ మీరు అల్లు అర్జున్ గారి మామగారు సార్ కొందరు అంటారు, స్నేహ డాడీనా సార్ అని చెప్పి కొందరు అడుగుతారు. అంటే నాకంటే ఎక్కువ నా డాటర్ కూడా నోన్ అయింది. తను స్నేహ గారు ఏదో బిజినెస్ లాంచ్ చేశారు అని విన్నాం సార్. అంటే బిజినెస్ అంటే తను కూడా కిట్స్ వీళ్ళకి ఎక్కువ, అది వాళ్ళకి ఇష్టం, కిట్స్ సంబంధించినది అవి చేస్తా ఉంటది. అది హాస్పిటల్లో కిట్స్ కోసము, ఏంటి మన డాల్స్ బొమ్మలు అవి ఉంటాయి కదా అవి ఇచ్చటం, వాళ్ళ ఫోటోగ్రఫీ అదంతా ఏదో చూస్తూ ఉంటుంది. బట్ నేను వాళ్ళ బిజినెస్ లో కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాను, వాళ్ళ యంగ్స్టర్స్ వాళ్ళకి ఇష్టం ఉన్న ఫీల్డ్ వాళ్ళు చేస్తా పోతుంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ వాల్యుబుల్ టైమ్ యాక్చువల్లీ చాలా బిజీగా ఉన్న మా కోసం కేటాయించినందుకు. విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు కూడా ఏంటంటే ఉమెన్ కి ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇస్తా, మీరందరూ ఎస్టాబ్లిష్ కావాలి మంచిగా కావాలనే ఉద్దేశం నాకు ఉంటుంది. మిమ్మల్ని లైవ్ లో చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది. అండ్ యూ ఆర్ ప్రూవెన్ ఆల్రెడీ, ఎందుకు అంటే ఆల్రెడీ స్నేహారెడ్డి గారి యొక్క లైఫ్ గ్రోత్ ఏ విధంగా ఉంది, తనకి మీరు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు అనేది మేము కల్లారా చూసాం కాబట్టి 100%. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు కోరుకున్న స్థానం నుంచి మీరు పోటీ చేయాలి, విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Vishakhapatnam.